నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్రో మూవీ ఈరోజు రిలీజ్ అయింది కదా సార్, దాని గురించి చెప్పండి. యాక్చువల్గా ఇది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఇది వినోదయ సితం అనే ఒక తమిళ సినిమాకి రీమేక్. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ 28 సినిమాలు చేస్తే అందులో 13 రీమేక్స్, అంటే మెజారిటీ ఆయన దీంట్లో రీమేక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా ఇది 13వ రీమేక్, 28వ సినిమా. సాయిధర్మతేజకి 15వ సినిమా. దీంట్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్, సాయిధర్మతేజ, తర్వాత కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, తనికల వర్ణి వీళ్ళు ఉన్నారు. ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ కథగా ఒరిజినల్ కథ ఆయనది, సముద్రకంది. దాన్ని ఈయన తీసుకొని డెవలప్ చేసి మార్చాడు కొంచెం. అందువల్ల స్క్రీన్ ప్లే మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకత్వం ఆయన సముద్రకని, తమన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్, అండ్ 3 పాటలు ఉన్నాయి, 3 కూడా ఆయనే చేశాడు. సుజిత్ వాసుదేవన్ కెమెరా చేశాడు. ఇక కథలోకి వెళ్తే, అంటే ఒరిజినల్ కథ మనకి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఒరిజినల్ కథని పెద్దగా మార్చలేదు దీంట్లో కూడా. కాకపోతే ఏంటంటే కొన్ని పవన్ కళ్యాణ్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని కమర్షియల్గా దీన్ని మార్చడానికి త్రివిక్రమ్ ట్రై చేశాడు. సో బేసిక్గా కథ ఏంటంటే, నిజానికి ఇది వెరీ సింపుల్ కథ అని చెప్పుకోవచ్చు. ఒక మార్కండే అలియాస్ మార్క్ అనే ఒక అతను ఉంటాడు, అతను కంపెనీ రన్ చేస్తుంటాడు. ఇంట్లో అతనికి ఒక బ్రదర్ అండ్ 2 సిస్టర్స్ ఉంటారు. సో వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయి ఉంటాడు. సో అమ్మ, బ్రదర్ అండ్ సిస్టర్స్. సో అతను క్యారెక్టర్ ఏంటంటే, అతను ఎంతసేపు డెడికేటెడ్ టు వర్క్, ఎప్పుడు చూసినా టైం లేదు అంటుంటాడు. ఎవరికి టైం ఇచ్చే పరిస్థితి లేదు. చివరికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి కూడా టైం స్పెండ్ చేయలేక ఆ అమ్మాయి బ్రేకప్ చెప్తుంది. సో అటువంటి ఒక బిజీగా ఉండి ఈ ప్రపంచం అంతా నా మీద డిపెండ్ అయ్యింది అన్న విధంగా అతను బిల్డప్లో ఉంటాడు. అంటే ఇటు ఇల్లు నేనే చూసుకోవాలి, ఇటు ఆఫీసు కంపెనీ కూడా నేనే చూసుకోవాలి, నేను లేకపోతే ఈ రెండు కూడా నడవు అనే పద్ధతిలో అతను బిహేవ్ చేస్తుంటాడు. అలాంటి వాడు ఒకసారి వైజాగ్ వెళ్తే అక్కడ వచ్చేటప్పుడు కారు యాక్సిడెంట్ అవ్వడం, అతను చనిపోతాడు. చనిపోయినప్పుడు అతను ఒక చీకట్లో దేవులాడుతుంటే అప్పుడు ఒక వ్యక్తి కనిపిస్తే, ఆ వ్యక్తి ఎవరంటే నేను గాడ్ ఆఫ్ టైం అని చెప్తాడు. సో ఆ గాడ్ ఆఫ్ టైమే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్, ఈ ఇంతసేపు చెప్పిన మార్కండే క్యారెక్టర్ సాయిధర్మతేజ. సో ఈ గాడ్ ఆఫ్ క్యారెక్టర్ నువ్వు రా మనం వెళ్దాం అన్నట్టుగా పిలిస్తే, లేదు లేదు నేను వస్తే ఇలాగ మొత్తం ప్రపంచం నాశనం అయిపోతుంది, మా ఫ్యామిలీని ఎవరు చూడాలి, మా పెళ్ళిళ్ళు చేయాలి చెల్లెలకి, తర్వాత తమ్ముడిని సెటిల్ చేయాలి, ఇవన్నీ నేను వస్తే కుదరదు అంటే అప్పుడు టైం అడుగుతాడు. సరే తను 90 రోజులు టైం ఇస్తాడు. సో 90 రోజుల్లో ఇతను ప్లాన్ ఏంటంటే, తమ్ముడికి కంపెనీ, తమ్ముడిని అభివృద్ధి కంపెనీ అప్పగించాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ఇది ఇతను ముందున్న కర్తవ్యం. సో ఈ 90 రోజుల్లో ఇతను అనుకున్నది నెరవేరిందా, ఇతనికి షాక్ తగిలే విధంగా కొన్ని సంఘటనలు ఏం జరిగాయి, అంటే ఇంతసేపు ఇప్పటి వరకు నేను లేకపోతే ఈ రెండు వ్యవస్థలు, కుటుంబం అండ్ కంపెనీ నడవదనుకున్న వ్యక్తి ఆల్రెడీ అవి నడిచే పద్ధతిలో ఉన్నాయి, తను లేకపోయినా, అంటే పెళ్ళి చెల్లెలు వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు, సో తను చెప్పింది ఏం వాళ్ళు వినట్లేదు, ఇంటున్నట్టు నటిస్తున్నారు, ఇవన్నీ ఇటువంటివి అంతా అతనికి తెలియడం వల్ల వచ్చే మార్పు. ఈ 90 రోజుల్లో జరిగే కథ ప్రధాన కథ. అంతకుముందుది ఒక 15 మినిట్స్లో ఎస్టాబ్లిష్ చేశారు. సో టోటల్గా 2 అవర్ 15 మినిట్స్ ఉంటుంది. 15 మినిట్స్ ఇతని ఎస్టాబ్లిష్మెంట్కి ఈ టైం తీసుకున్నారు. దాని తర్వాత యాక్సిడెంట్, పవన్ కళ్యాణ్ ఎంటర్ ఇవ్వడం. పవన్ కళ్యాణ్ వచ్చినప్పటి నుంచి కంప్లీట్గా కథ చేంజ్ అవుతుంది. అంటే అతను రన్ చేస్తాడనమాట. మామూలుగా తమిళ సినిమాకి దీనికి ఉన్న తేడా ఏంటంటే, తమిళ సినిమా బడ్జెట్ తక్కువ, 5 కోట్లు, ఇది 150 కోట్లు అని చెప్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్కే మ్యాక్సిమం పోయి ఉంటుంది, ఇంకా హీరోలకి. సో మేకింగ్ కంటే కూడా హీరోలకి, త్రివిక్రమ్కి, వీళ్ళకే మ్యాక్సిమం వెళ్ళిపోయి ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ బడ్జెట్ ఎక్కువైంది. రెండవది, అందులో పాటలు లేవు. ఇందులో పాటలు 3 పాటలు పెట్టారు, ఫైట్ పెట్టారు, అందులో ఫైట్ ఏముండదు. సో దాని తర్వాత పవన్ కళ్యాణ్ కోసం దీంట్లో మార్పులు చేశారు. కథ బేసిక్ కథలో మార్పులు ఏం లేవు. పవన్ కళ్యాణ్ కోసం కొన్ని ఎక్స్ట్రా సీన్లు, డ్యాన్సులు, ఫైట్ ఇవన్నీ పెట్టారనమాట.
అది త్రివిక్రమ్ చేసిన పని. అట్లాగే డైలాగుల్లో కొంత పొలిటికల్ ఇది ఉండే విధంగా సెటిల్గా ఉంది, లౌడ్గా లేవు. పవన్ కళ్యాణ్ బయట మాట్లాడే పద్ధతిలో లేదు, కానీ సెటైర్స్ అలాగా ఉన్నాయన్నమాట పొలిటికల్గా. సో ఇది బేసిక్గా కథ అండ్ స్క్రీన్ ప్లేకి సంబంధించి. ఈ ఫైనల్గా ఇతను రియలైజ్ అవుతాడు జీవితంలో ఎలా రియలైజ్ అయ్యాడు అనేది, అంటే బేసిక్గా కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని తీసిన సినిమా. అట్లాగే మన టైం అనేది మనకి ఎలా మనం చూస్తాం, అంటే యు ఆర్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్ వెన్ లైఫ్ హ్యాపెన్స్ అనే ఒక కొటేషన్, అంటే జీవితం జరిగినప్పుడు నువ్వు జీవితాన్ని పట్టించుకోకుండా ఇంకా దేంట్లోనో బిజీగా ఉంటావు. సో ఫైనల్గా పట్టించుకునేసరికి ఇది ఉండదు. అందుకని ఒక ఓ హెన్రీది ఒక సామెత ఉంటుంది, అనుభవం అనే దువ్వెన చేతికి దొరికేసరికి జీవితం బట్టతలు అవుతుందని. సో ఆ దువ్వెన నీకు పనికి రాకపోవచ్చు. సో అటువంటి ఒక రియలైజేషన్ ఉంటుంది, టైం అనేదాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం ఒకటి, రెండోది రెండో ఛాన్స్ వచ్చినప్పుడు మనకి జీవితంలో మనం ఏం చేయగలుగుతాం, అంటే అసలు ఈ మొత్తం ప్రపంచం మన కంట్రోల్లో ఉందా లేదా. మన కంట్రోల్లో ఉంది అనుకుంటాం, ఇంక్లూడింగ్ మన జీవితం. మన జీవితం కూడా మన కంట్రోల్లో ఉండదు అని ఈ సినిమాలో చెప్తారన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ ఇది ఉంది. అయితే దీన్ని ఈ మార్పులు చేసినాక ఈ సినిమా ఎలా ఉంది, నేను తమిళ్ చూశాను ఇది చూశాను కాబట్టి, తమిళ్లో ఏంటంటే ఒక స్టోరీని చెప్పడానికి ఆ స్టోరీకి ఏది అవసరమో అది చెప్పడం. సో తమిళ్లో ఫీల్ గుడ్ మూవీ అంటారు. ఒక వ్యక్తి దాంట్లో మిడిల్ ఏజ్డ్ అతను, మిడిల్ ఏజ్డ్ అతను, అతను కూతుర్లు కొడుకు ఉంటారు, దీంట్లో యంగ్ పెట్టి చెల్లెళ్ళు తమ్ముడు పెట్టారు, అంతే తేడా. సో అతను రియలైజ్ అవ్వడం ఫైనల్గా అతను తన జీవితానికి సంబంధించిన ఒక కంప్లీట్నెస్, ఒక సిన్సియారిటీ అన్నీ రావడంతో స్వర్గానికి తీసుకెళ్తాడు ఇతను. ఇది బేసిక్ లైన్, దీంట్లో ఏమీ మార్పు లేదు. తెలుగులో కూడా అదే ఉంది, కాకపోతే ఏంటంటే తెలుగులో క్లైమాక్స్ని మోర్ ఎమోషనల్ డ్రామాగా చేశాడు, అంత ఎమోషనల్ డ్రామాతో ఉండదు, ఇది కొద్దిగా లౌడ్గా ఎమోషనల్ డ్రామా చేశారు. అయితే పవన్ దీంట్లో ప్రధానంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది, ఈ సినిమా మొత్తాన్ని పవన్ కళ్యాణ్ చుట్టూ తిప్పారు. దాంట్లేమో తంబిరామయ్య క్యారెక్టర్ చుట్టూ ఉంటుంది కథ, దీంట్లో పవన్ కళ్యాణ్ నడుపుతాడు సినిమాని, అది మెయిన్ ఇదన్నమాట. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఈ సినిమా ఒక పండగ లాంటిది అని చెప్పచ్చు. ఎందుకంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడు, అంటే ఫుల్లీ ఎనర్జెటిక్ ఓపెనింగ్, అతను ఇంట్రడ్యూస్ అవుతున్న సీన్ దగ్గర నుంచి ఫుల్లీ ఎనర్జీలో ఉంటాడు. పాత పవన్ కళ్యాణ్ ఒకసారిగా అందరికి కనిపిస్తాడు, అంటే ఒక జోవెల్గా ఉండడం, సరదాగా ఉండడం, సెటైర్ లేయడం, ఉత్సాహంగా ఉండడం, అట్లా ఉంటాడు కదా, అటువంటి ఒక క్యారెక్టర్ అన్నమాట. సో ఇది బేసిక్గా. అందుకని ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో హిట్ సాంగ్లన్నీ తీసుకొని దీంట్లో అక్కడక్కడ పెట్టుకుంటూ వెళ్ళారు. సో అది కూడా వర్కౌట్ అయింది, చాలా చోట్ల వర్కౌట్ అయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఇబ్బంది అయింది, కానీ ఫస్ట్ హాఫ్లో వర్కౌట్ అయింది బాగా. అందువల్ల ఈ సినిమాని కంప్లీట్గా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. అయితే మామూలు వాళ్ళకి ఈ సినిమా ఎలా ఉంటుంది, తమిళ్ చూసిన వాళ్ళకి ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే దీంట్లో ఉండే ఒక ఫీల్, తమిళ్లో ఒక ఫీల్ వస్తుంది సినిమా చూసిన తర్వాత, ఒక ఫిలాసఫికల్ ఫీల్ ఉంటుంది, ఒక జీవితాన్ని మనం చూసినట్టుగా ఉంటుంది. అది ఇక్కడ మిస్ అయింది. ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ డామినేట్ చేసేసి పవన్ కళ్యాణ్ షోలాగా అయిపోయింది. సో అది మేజర్గా దీంట్లో ప్లస్ పాయింట్లు చూసుకోవాలంటే పవనే ప్లస్, పవనే మైనస్ ఈ సినిమాకి. అంటే ఫ్యాన్స్కి అయితే పవనే ప్లస్, మనలాంటి వాళ్ళకి పవన మైనస్. తర్వాత సాంగ్స్ బీజిఎం బాగా చేశారు, తమన్ని మెచ్చుకోవాలి. తర్వాత సాయి ధర్మతేజ కూడా ఫుల్ ఎనర్జీ ఉంది, బట్ డ్యాన్స్లో చేయలేకపోయాడు, దానికి కారణం మనకు తెలుసు ఆయనకి యాక్సిడెంట్ ప్రాబ్లము. తర్వాత పీకే పవన్ కళ్యాణ్ హిట్ సాంగ్స్ అంతా పెట్టడం కూడా మంచి ఐడియానే, అది అంటే ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. రన్ టైం తక్కువ పెట్టడం కూడా ఒక టూ అవర్ 15 మినిట్స్ లోపలే ఉంది, అది కూడా మంచిది, బోరింగ్గా అనిపించదు మనకి సినిమా. ఇక మైనస్ల విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు పీకే క్యారెక్టర్ చుట్టూ తిరగడం అది ఇంపార్టెంట్ కాదు యాక్చువల్గా, సాయిధర్మ కథ ఇది. బట్ సాయిధర్మ కథ బదులుగా పీకే కథలాగా, పవన్ కళ్యాణ్ కథలాగా అయిపోయింది, దట్ ఈస్ ద మైనస్ అని చెప్పొచ్చు. ఇక దీనివల్ల వచ్చే మిగతా ప్రాబ్లమ్స్ అంతా కూడా మైనస్ కిందకే వస్తాయి అన్నమాట. సో ఓవరాల్గా ఒక మాటలో నన్ను చెప్పమంటే ఇది సినిమా ఆత్మను, పవన్ కళ్యాణ్ ఆత్మని సంతృప్తిపరచడం కోసం సినిమా ఆత్మని కిల్ చేశారు ఈ సినిమాలో. సో ఇది పవన్ కళ్యాణ్ సినిమా తప్ప సముద్రకని సినిమా కాదు, తమిళ్లో సముద్రకని సినిమా అంటే ఒక డైరెక్టర్ సినిమా, ఇది హీరో సినిమా.
కాబట్టి పవన్ కళ్యాణ్ మిస్ అవుతున్నాం అనుకో, 1.5 ఇయర్ అయింది ఆయన సినిమా వచ్చి అనుకున్న ఫ్యాన్స్ పండుగ. ఆ రకంగా ఇది బిజినెస్ కూడా పెద్ద ఎత్తున అయింది. ఆల్రెడీ థియేటర్ బిజినెస్ ఇవన్నీ అయినాయి. రెండోది టికెట్లు కూడా బుక్ అయిపోయినాయి, రేపటికి కూడా కంప్లీట్గా బుక్ అయిపోయినాయి టికెట్స్, ఇంత వర్షాల్లో కూడా. అది పవన్ కళ్యాణ్కి ఉండే ఒక స్టామినా అని చెప్పొచ్చు. ఆ రకంగా ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ నచ్చే వాళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది. మామూలు ఆడియన్ ఒక సినిమాగా దీన్ని వెళ్ళి చూద్దామంటే అంత గొప్పగా సాటిస్ఫాక్షన్ ఉండదు, ఒక యావరేజ్ ఫీల్ వస్తుంది. సో నా రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.